తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక బాలాజీ చెరువు దగ్గర అరవింద్ స్పోకెన్ ఇంగ్లీష్ అధినేత అరవింద్ 19 న్యూస్ తో ముచ్చటించారు. తన శిక్షణ తీసుకున్న విద్యార్థులందరూ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నారని అదే విధంగా ఇంగ్లీష్ విద్య చాలా అవసరమని ఆయన చెప్పారు. అరవింద్ స్పోకెన్ ఇంగ్లీష్ విద్యార్థులు మాట్లాడుతూ అరవింద్ స్పోకెన్ ఇంగ్లీష్ లో తమకు చాలా సునాయాసంగా ఆంగ్ల విద్యను అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. My name is Ajnatmika. I am studying degree second year. I have been coming this tuition since 2nd December and I am now completely able to talk in English. And I want to become a bank employee and this English helps me to in my interviews to communicate with a great English. So I am able to talk English now properly. అరవింద్ స్పోకెన్ ఇంగ్లీష్లో 2 మంత్స్ బ్యాక్ నుంచి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పటి నుంచి కూడా చాలా లైవ్ ఎక్స్పీరియన్స్తో సార్ ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ప్రతిదీ ఆయన అన్నీ ఇన్వాల్వ్ అయిపోయి బాగా చెప్తారు. చెప్తూ మనకి మన చేత చెప్పిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఏ మోడల్ అయితే ఆ మోడల్ వెంటనే దాని గురించి ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పి మన చేత అన్నీ తెలుసుకునేలా చేస్తారు. వెర్బ్స్ కానీ ఏమైనా సరే డైలీ యూజెస్లో ఏం ఉపయోగపడతాయో అవే చెప్తారు సారు. మన డైలీ రొటీన్ టైంలో ఏమైతే ఉపయోగపడతాయో మోడల్స్ అవి వాటి మీద ప్రాక్టికల్గా మనకి లైవ్ మన చేత చెప్పిచ్చేస్తారు. చెప్పిస్తూ దీనివల్ల చాలా యూజ్ అయింది, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇలాంటి సార్ మళ్ళీ ఎక్కడ దొరకరు. నేను 2 మంత్స్ బ్యాక్ నుంచి వస్తున్నాను. చాలా సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే నాకు ఆఫీస్ కరస్పాండెంట్లో కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. లెటర్స్ ప్రిపేర్ చేయడంలో కానీ ఏ విధంగానైనా ఇవి చాలా యూజ్ అవుతాయి. ఇంకా సార్ అయితే మాత్రం చాలా కష్టం, అందరూ భయపడతారు లోపలికి రానియరు, టైం ఉంటే టైము, పంచువాలిటీ అని. అవి ఇక్కడే కాదు లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతి ఒక్కరికి కూడా. విలేజ్ వాతావరణం నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువగా ఇంగ్లీష్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ విషయంలో కూడా నేను ఒకడిని. ఈ ట్యూషన్లో జాయిన్ అవ్వడం గల ముఖ్య కారణం ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చనుకుంటాం, కానీ దాన్ని ఏ విధంగా ఎంత మనం కరెక్ట్గా మాట్లాడుతున్నాం అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకోవటం నేను చెక్ చేసుకున్నప్పుడు నాకు చాలా మిస్టేక్స్ వస్తున్నాయని గ్రహించి నేను ఈ ట్యూషన్కి రావడం జరిగింది. ఇప్పుడు ఇంత క్రితంతో పోల్చుకుంటే నేను చాలా డెవలప్ అయ్యాను. ప్రతి విషయంలో కూడా చాలా కమ్యూనికేషన్ విషయంలో అయితే నేను చాలా బాగా డెవలప్ అయ్యాను. నేను చెప్పేది ఒక్క విషయమే, విలేజ్ వాతావరణం నుంచి వచ్చిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ, అంటే విలేజ్ వాతావరణం అనేది కాదు, ఇంగ్లీష్ విషయంలో డెవలప్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన అరవింద్ సార్ ట్యూషన్కి వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ట్యూషన్ విధానము గురుకుల విద్యా విధానాన్ని పోలి ఉంటుంది. గురుకుల విద్యా విధానం అంటే ఎవరైతే ఇంగ్లీషు రాని పక్షంలో ఉందో, ఎవరికైతే ఇంగ్లీష్ అర్థం కాని పక్షంలో ఉందో, వాళ్ళ చేత ఇంగ్లీష్ మాట్లాడించి దాన్ని డెవలప్ చేసుకునే విధానం ఈ ఒక్క ట్యూషన్లో మాత్రమే మనకు లభిస్తుంది. కావున ప్రతి అభ్యర్థి కూడా వారికి ఇంగ్లీష్ మీద డౌట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ ట్యూషన్కి వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందిగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాధ, నేను ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నేను ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కాకినాడలో మా హస్బెండ్ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడైతే బాగా చెప్తారు అని చెప్పారు, కానీ కొంచెం సిస్టమ్ కష్టంగా ఉంటుందని కూడా చెప్పారు. ఏంటా అని నేను వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక సార్ ముందే చెప్పారు ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పినప్పుడు నేను ఓకే జాయిన్ అవుతాను. కానీ ఆ టైంలో ఒక్కరోజు పర్మిషన్ అడిగాను అనుకోకుండా, కానీ సార్ ఒప్పుకోలేదు. ఆయన ఇది అవసరము అనిపిస్తేనే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్క మోడల్ కూడా మీరు మిస్ అవ్వకూడదు, మిస్ అయితే దాంతో కంటిన్యూటీ పోతుంది అన్న ఉద్దేశంతో ఇవ్వనంటారు. కానీ దాన్ని బయట చాలామంది చాలా విధాలుగా ఆయన ఇది పెడతారు అని వస్తుంది, అది మాత్రం కరెక్ట్ కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ నేర్చుకోవాలి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూటీగా వస్తే ఆ మోడల్ మిస్ అవ్వకుండా నేర్చుకుంటారన్న ఉద్దేశమే, కానీ ఇంకా వేరే ఏం కాదు. నేను లాస్ట్ 1 ఇయర్గా ముందు ఒక బ్యాచ్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. నాకు చాలా ఇంప్రూవ్ అయ్యింది. నాకు నా ఉద్యోగంలో కానీ బయట కానీ
చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూత్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇలాంటి ట్యూషన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు భాను ప్రకాష్, నేను సిఇఓ సెట్రాస్గా పనిచేస్తున్నాను. గత సంవత్సరం అరవింద్ సార్ ట్యూషన్కి మిత్రుడు పృథ్వీరాజ్ ద్వారా అడ్వకేట్ ద్వారా తెలుసుకుని రావడం జరిగింది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు బేసిక్స్ కొంత నేర్చుకున్నాను. నేను 17 సంవత్సరాలు ఎంపీడీఓగా పనిచేశాను, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు కలెక్టరేట్లో డోమోలో పనిచేశాను. నాకు ముఖ్యంగా ఈ 3 అంశాలు తెలిసినాయి ఇక్కడికి రావడం వల్ల. 1, పంక్చువాలిటీ, కాలం విలువ ఎలా ఏంటి అనేది తెలిసింది, 1. 2, ఇంగ్లీష్ యొక్క అవసరం ఎలా ఉంది, దైనందిన రోజువారీ కార్యక్రమాల్లో అవసరం ఎలా ఉంటుంది, దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టాండర్డ్స్ పెంచుకోవాలి అన్నది రోజువారీ నాకు అవసరం ఉంటుంది. కాబట్టి నా జీవన విధానంలో కంపల్సరీ కాబట్టి దీన్ని నేర్చుకోవడానికి ఇది వచ్చింది. దెన్ 3, ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఎలా ఆదర్శంగా ఉండాలి ఏంటి అన్నది ఈ 3 అంశాలు ఇది తెలుసుకున్నాను. ఇది కాకినాడలో ఇప్పటి వరకు ఉండి నేను తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టంగా భావిస్తూ, ఇప్పుడు ఇది వచ్చినందుకు అందరికీ కూడా తెలుసుకుని దీని మీద చాలామందికి, చాలా ఉద్యోగస్తుల్లో, తర్వాత విద్యార్థులు చాలా అపోహలు ఉన్నాయి. దీన్ని తొలగించుకుని లైఫ్ని చేంజ్ అవ్వాలి, తెలుసు మార్చుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రావ్య అండి, నేను లైబ్రరీ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఆఫీస్లో కరెస్పాండెన్స్ చేయడం అంటే అది ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలండి. అంటే తెలుగు అయితే మనం ఎలాగైనా చేయొచ్చు, అయితే ఇంగ్లీష్ చేయాలంటే కరెస్పాండెన్స్ విషయంలో నేనైతే చాలా ఇబ్బందులు పడుతున్నాను. నేను డిపార్ట్మెంట్లో 10 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నానండి. అయితే డ్రాఫ్టింగ్ వచ్చేసి ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే ఇలా కాకినాడలో స్పోకెన్ ఇంగ్లీషు ఎక్కడ బాగుంటుంది అని నేను తెలుసుకున్నప్పుడు మరి సార్ అరవింద్ గారి దగ్గర డ్రాఫ్టింగ్ ఏంటి అన్నీ కూడా చాలా చక్కగా చెప్తారని తెలిసింది. అయితే మరి ఇక్కడ నేను వచ్చినప్పుడు నాకు టైం మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, సరైన సమయానికి రావడం, ఒక ఎంప్లాయీ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, ఒక సాధారణ గృహిణి అయినా సరే, ఎవరైనా సరే అందరినీ సమానంగా సార్ చూసి అందరికీ ఒకే విధంగా బోధనా పద్ధతి అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి. సార్ దగ్గర నేను నేర్చుకున్నది అయితే సరైన సమయానికి రావడం, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా సాధారణంగా యువతలు అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నా పేరు ఐశ్వర్య అండి, నేను హౌస్ వైఫ్ని. ఈ సార్ ట్యూషన్గా నాకు అసలు భయం అండి ఫస్ట్ నుంచి కూడా. నేను ఈ ట్యూషన్కి వచ్చాక భయం అన్నది పోయింది. సార్ వల్ల కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాను. నాకు అసలు ఇంగ్లీష్ అన్నా కూడా మాట్లాడడం అది కూడా అసలు రాదు సార్, కానీ సార్ ట్యూషన్కి వచ్చాక మాట్లాడడం, నేర్చుకోవడం అన్నీ వచ్చింది. పంక్చువాలిటీ కూడా సార్ టైం ప్రకారం రావడం, చేయడం అన్నీ పంక్చువాలిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ యూత్కి సార్ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంగ్లీష్, అది కూడా టైం మెయింటెనెన్స్, పంక్చువాలిటీ అన్నీ కూడా. నా పేరు వెంకటరమణ, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను గత కొంతకాలంగా ఇంగ్లీష్ నేర్చుకునే దానికోసం చాలా దగ్గరలో ఎంక్వైరీ చేయడం, ఎక్కడ బాగా చెప్తారు బా అంటే అని చాలా దగ్గరలో కనుక్కోవడం అలా చేశాను. కానీ ఇంత కనుక్కున్నాను, కొన్ని కొన్ని దగ్గరకి మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి అరే చెప్తున్నారు కానీ ఏదో మనకి గట్టి అవగాహన ఉండటం లేదని చెప్పేసి చెప్పుకొచ్చారు. తర్వాత వేరే మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ అరవింద్ సార్ గారు అంటే వేరే సార్ వాళ్ళు వచ్చేసి పలాన దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ బాగొస్తుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాను. బహుశా ఇంతకుముందు నాకు పెద్దగా ఇంగ్లీష్ అయితే అసలు వచ్చేది కాదు, అంటే మాట్లాడడం కానీ పైకి లేచి నిల్చుంటే భయం వచ్చేసేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్క ఇంగ్లీషే కాదనమాట, జీవితంలో ఎలా ఉండాలి అది మనం చాలా ఇక్కడికి వచ్చే ముందుగా మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండదు. ఒక ఇంగ్లీషే కాకుండా అన్ని విధాలుగా మనిషి అనేవాడు సెట్ అయిపోతాడు. నేనైతే చాలా వరకు అనేక టైమింగ్స్ అవి మనకు ఉండేవి కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టైమింగ్ అయితేనేమి, ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్కి జీవితంలో జరిగేటువంటి యాడ్ చేసుకొని చెప్తుంటాడు. అట్ట జీవితం గురించి తెలుస్తుంది, ఇట్ట ఇంగ్లీషు వస్తుంది. అంటే రెండు విధాలుగా ఇంగ్లీష్ ఒక్కటే కాకుండా రెండు అన్నిటి విధాలుగా ఇది పడుతుంటుంది. సో నేనైతే కొంచెం పర్లేదు,
అంటే మనకు కొద్దిగా స్టాండర్డ్ తక్కువ కాబట్టి పర్లేదు బాగా ఇదిగా ఉండే వాళ్ళకైతే ఇంకా 100% ఇదైపోద్ది మై నేమ్ ఇస్ సంగమిత్ర ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ ఇన్ నారాయణ ఐ టెక్నో స్కూల్ ఇక్కడికి రావడం వల్ల ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడ పంక్చువాలిటీ నేర్చుకోవచ్చు డిసిప్లిన్ నేర్చుకోవచ్చు ఇక్కడికి రావడం వల్ల ఇంగ్లీష్ అండ్ డిసిప్లిన్ కూడా నేర్చుకోవచ్చు ఇది అందరికీ ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎంప్లాయీస్కి కూడా ఉపయోగపడుతుంది అందరు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకోవచ్చు నా పేరు నోకరత్నం అండి నేను డిసెంబర్ 2nd ఇక్కడ అరవింద్ సార్ ట్యూషన్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యానండి అంతకుముందు అసలు ఇంగ్లీష్ అంటే చాలా భయం చదువుకున్నాను కానీ నేను తెలుగు మీడియం చదవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం అంటే నాకు భయం ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత భయం అనేది ఫస్ట్ పోయిందండి నాకు నలుగురిలో నిలబడి మాట్లాడడం అనేటువంటిది ధైర్యం వచ్చింది అదే జాబ్ పర్పస్గా అంటే నేను బీఈడి చేశానండి ఎంత చేసినా బీఈడి చేసినా కానీ టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నా కానీ నాకు ఒక రకమైన భయం ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురిలో నిలబడి మాట్లాడడం అనే భయం పోయిందండి తర్వాత టైం పంక్చువాలిటీ మెయిన్ నేర్చుకున్నాను నేను ఒక మదర్ నాకు ఇద్దరు పిల్లలు మదర్ని కాబట్టి టైం అలా ఎంగేజ్ చేసేసుకునేదాన్ని ఇట్లేస్ చేసుకోవడం తెలుసదు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత పంక్చువాలిటీ మెయిన్ నేర్చుకున్నానండి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ ఉన్నాను నాకు వచ్చిన దానికన్నా ఇప్పుడు కొంచెం బెస్ట్గా ఉన్నాను నా పేరు ఏడుకుండలో నేను భీమవరం నుంచి వచ్చాను ఈ ట్యూషన్లో మెయిన్ బ్లాక్ బోర్డ్ ఉండదు సోయింగ్ ఏమి ఉండదు ఓన్లీ కింద కూర్చొని చెప్తారు సో ఈ ట్యూషన్లో మెయిన్ పాటించేవి ఏంటంటే టైమింగ్ ఇప్పుడుకి వచ్చి అందరూ లేట్ అంటే ఆలస్యం అనేసి చెప్తారు కానీ ఈ ట్యూషన్కి వచ్చాక లేట్ అంటే చనిపోయిన వాళ్ళకి పక్కన పేరు రాస్తారు అంటే లేట్ అంటే మనం రారనే అర్థం ఇంకా మన పేరు పక్కన లేట్ అని అంటే సో ఈ ట్యూషన్లోకి వచ్చాక అదొక అర్థం తెలుసుకున్నాను నెక్స్ట్ ఈ ట్యూషన్ ఎంత వర్షమైనా ఎండ్ అయినా సరే ట్యూషన్ ఎప్పుడు జరుగుతుంది వర్షం పడినా సో బతికుంటే వచ్చి మనం ఏదో ఒకటి నేర్చుకుంటామనేసే చెప్తారు ఈ ట్యూషన్లో ఈ ట్యూషన్ బయట ఎలా బతకాలనేది మెయిన్ సబ్జెక్ట్ చెప్తారు సో సబ్జెక్ట్ అనేది రియల్ లైఫ్లో మనం ఎలా బతకాలి వే ఆఫ్ బయట సొసైటీలో ఎలా జరుగుతుంది ఇదన్నీ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు సో మనం బయట ఎలా బతకాలనేది మెయిన్ ఈ ట్యూషన్లోకి వచ్చాక తెలుస్తుంది అది బయట ప్రపంచంతో మనం ఫైట్ చేయాలనేది కూడా ఇక్కడే నేర్చుకుంటాం మనం అది సార్ గారు చాలా వాల్యూస్ మోరల్స్తో నేర్పిస్తారు ప్రతి సబ్జెక్ట్ని ఇంట్రెస్టింగ్గా యాక్షన్ చేసి మరీ చూపిస్తారు నా పేరు రాజేష్ నేను ఇక్కడ కాకినాడలో బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను రాయల్ టచ్ బ్యూటీ స్పాండ్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను నేను ఇక్కడికి గత లాస్ట్ ఇయర్ వచ్చాను నేను మా బ్రదరు రిఫరెన్స్ ద్వారానే తర్వాత సార్ తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అద్భుతమైన ట్యూషన్ నిజంగా ఎంత అద్భుతమైందంటే ఇది ఒక 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చి నేర్చుకుంటూ ఉంటారు చదువుకున్న వాళ్ళు వస్తారు ఎంప్లాయీస్ వస్తుంటారు తర్వాత జాబ్ చేసుకునే వాళ్ళు వస్తుంటారు వ్యాపారస్తులు వస్తుంటారు నేను ఇదంతా చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్ చెప్పే విధానం కానివ్వండి ఆయన నేర్పించే విధానం కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఎంత బాగుంటుందంటే మనకి స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే అర్థమవుతుందా అని చెప్పేసి ఆయన చాలా ఇంట్రెస్ట్గా చాలా కసిగా చెప్తారనమాట అర్థమయ్యే వరకు చెప్తారు ఆయన చాలా బాగా చెప్తారు ఇక్కడికి వచ్చారంటే కంపల్సరీ ఇంగ్లీష్ మీద పట్టు అన్నది కానీ గ్రామర్ మీద పట్టు అన్నది కానీ తప్పనిసరిగా వచ్చి తీరుతుంది చాలా బాగా నేర్పిస్తారు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా పేరు భాస్కర్ నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను కొన్ని కారణాల వల్ల 2016లో ఇక్కడ రావడం జరిగింది అంటే నాకు ఇంగ్లీష్ అయితే ఫస్ట్ నుంచి ఏం రాదు ఇప్పుడు కూడా ఫ్లూయెంట్గా వచ్చాను చెప్పలేను బట్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో 2015 నుంచి స్టార్ట్ చేశాను అంటే అక్కడ కోచింగ్ బాగుంటుంది కనుక్కున్నాను కానీ కొన్ని కారణాల వల్ల జాయిన్ అవ్వడం కావలేదు ఫైనల్గా 2020 నవంబర్ 17 ఇక్కడ బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే ఒక 1 మంత్ ముందే వచ్చి కనుక్కోవడం జరిగింది చాలా అంతకుముందే తెలుసు నాకు చాలామంది చెప్పారు అరవింద్ కోచింగ్ అంటే చాలా రూల్స్ కఠినంగా ఉంటాయి అతను ఏంటంటే ఒక్కరోజు మా అన్న మీకు సెలవు ఎవరు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అంటే క్లాస్లో కూడా యాక్టివ్గా ఉంటేనే రాణిస్తారు లేదంటే ముందే చెప్పేస్తారు పర్ఫెక్ట్గా అట్ ద సేమ్ టైం నేను బిఫోర్ 10 డేస్ ముందే వచ్చాను అక్కడికి వచ్చేటప్పుడు అతను సారే చెప్పేసారు డైరెక్ట్గా సెలవులు ఇవ్వను ఇంకా పర్ఫెక్ట్గా వస్తానంటే రావాలి నేర్చుకోవడానికి అయితే రండి లేదంటే మమ్మల్ని అయితే రావద్దని చెప్పారు నేను కమిట్ అయ్యాను ఎందుకంటే నాకు వచ్చిన రా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే టైం ఫాలోయింగ్ ఉంటుంది సార్ కరెక్ట్గా ఇన్ టైం అంటే 5 అంటే 5
ఇంకొక 5 మినిట్స్ కానీ 1 మినిట్ ఎక్స్ట్రా అయినా సార్ రానివారు లోపలికి మెయిన్ టైం ఫంక్షనాలిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం మన పెర్ఫెక్ట్ మన జీవితంలో ఎలా ఉండాలో పెర్ఫెక్ట్గా అది నేర్పుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సార్ ఏంటంటే తను చెప్పేటప్పుడు రాయించడం కానీ చెప్పేదని కానీ ఇంకేముంది అతను చెప్పేదని మైండ్కి చెప్తానంట. అతని ఉద్దేశం ఏంటంటే అతను చెప్పిన సబ్జెక్టు బుక్స్లో కాకుండా మన మైండ్లో ఉండాలి, మన మైండ్ ఎలా సాల్వ్ చేయాలనే దానిపైన ఎక్కువ దృష్టి పెడతారు. దానివల్ల ఏంటంటే మనసు మనం వన్స్ ఒకసారి నేర్చుకున్నది బుక్స్లో రాసుకుంటే 1 or 2 times చదివితే 1 month 2 months పోతుంది. అదే మైండ్లో మనం ఎక్కించుకుంటే అతను చెప్పింది ఎక్కించుకుంటే మనకు లైఫ్ లాంగ్ ఇంకెక్కడో వన్స్ రిపీట్ చేస్తే ఇంక లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అతను చెప్పే విధానం కూడా మైండ్గా చెప్తారు. మనకి ఎన్నిసార్లు డౌట్ వచ్చినా ఏమొచ్చినా సరే చెప్పడానికి అతను సిద్ధం. నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే అతను ఎంత కష్టపడే సరే ఎంత సింపుల్ వేలో ఉందో చెప్పడానికైనా అతను సిద్ధంగా ఉంటారు. హీఈస్ మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇటువంటి సార్ మనకి చైల్డ్హుడ్ స్కూల్ లెవెల్లో ఉండుంటే మనకి ఈ టైంకి వచ్చి ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉండకపోదును. అది నిజంగా మన ఎడ్యుకేషన్ విధానం ప్రాబ్లం అది. సో అందుకంటే ఇంక ఎక్కువ మాట్లాడింది. నా పేరు ప్రవీణ్ అండి. నేను లాస్ట్ ఇయర్ నవంబర్ 17th ఈ ట్యూషన్ గురించి తెలుసుకున్నాను. యాక్చువల్ నేను కాకినాడలో ఉండగా కానీ నాకు ఈ ట్యూషన్ గురించి తెలియదు. భీమవరం నుంచి అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వచ్చారు ఈ ట్యూషన్ గురించి అప్పుడు నేను తెలుసుకున్నాను. ఈ ట్యూషన్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ బ్లాక్ బోర్డ్ అనేది యూజ్ చేయరండి. సారు పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తారు. అది ఎన్నిసార్లు అయినా పర్వాలేదు. ఈ ట్యూషన్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన టైమింగ్ కూడా ఒకటి. టైం చాలా పంక్చువాలిటీగా పాటిస్తారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ సమానులే ఈ ట్యూషన్లో. అది ఎంతటి వారైనా కానీ ఇలాగ నా లైఫ్లో కూడా చాలా వరకు ఇక్కడ ఈ ట్యూషన్లో నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి చూసి. సార్కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఈ ట్యూషన్లో ఆపర్చునిటీ అయినందుకు. నేను ఒక స్టూడెంట్ని. నా పేరు పవిత్ర. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సార్ గురించి ఇప్పటి వరకు చాలామంది చెప్పారు. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే సార్ చాలా కరెక్ట్గా ఉంటారు. సార్ మాకు చెప్పేటప్పుడు ఏంటంటే పంక్చువాలిటీ అలాగే మన డైలీ లైఫ్లో ఎలా ఉండాలి ఎగ్జాంపుల్స్తో చెప్తారు. అంటే మనకు చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా డైలీ మన డైలీ జరిగే విషయాలతో కంపేర్ చేసి చెప్తారు. సో సార్ ట్యూషన్ ప్రత్యేకత ఏంటి అంటే సార్ ట్యూషన్కి వచ్చే వాళ్ళు స్టూడెంటే కాకుండా పెద్దవాళ్ళు కూడా వస్తారు. సో కాబట్టి సార్ వల్ల మేము చాలా నేర్చుకోగలుగుతున్నాము. సార్ ట్యూషన్లో చేరినందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు థ్యాంక్స్. మై నేమ్ ఈజ్ ఎన్ శివాత్మిక. ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ 3rd year ఇన్ వ్యాసల్ డిగ్రీ కాలేజ్. ఐ హ్యావ్ బీన్ కమింగ్ టు దిస్ కాలేజ్ సిన్స్ డిసెంబర్ 2nd. ఐఎమ్ లర్నింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ ట్యూషన్, నాట్ ఓన్లీ అబౌట్ లర్నింగ్ బట్ ఆల్సో హౌ దిస్ ట్యూషన్ ఈజ్ యూజ్ఫుల్ టు అస్ ఇన్ డైలీ లైఫ్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టడీయింగ్, ఇట్ ఎడ్యుకేట్ ఇన్ హౌ టు బిహేవ్ ఎ పర్సన్ ఇన్ రియల్ లైఫ్. అండ్ దిస్ ట్యూషన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు నాట్ ఓన్లీ స్టూడెంట్స్ బట్ ఆల్సో ద ఎంప్లాయీస్ హూ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్. సో దిస్ ట్యూషన్ ఈజ్ సో హెల్ప్ఫుల్ టు ఆల్ స్టూడెంట్స్.